be strong. ఓకే బేసికల్గా మనం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్ వచ్చేసి హీటింగ్ అప్లయన్సెస్ మనకు పేపర్ టూ వచ్చేసి మనకు మామూలుగా ఏంది డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ ఓకే డొమెస్టిక్ అప్లయన్సెసే కదా అండ్ రీవైండింగ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ మనకి పేపర్ వచ్చేసి దాంట్లో మనం ఆల్రెడీ ఫస్ట్ టాపిక్లో ఏమొచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డొమెస్టిక్ అప్లయన్సెస్ గురించి తెలుసుకున్నాము ఫస్ట్ చాప్టర్లో సెకండ్ చాప్టర్లో వచ్చేసి హీటింగ్ ఎఫెక్ట్స్ అట్ ద సేమ్ టైమ్ హీటింగ్ ఎఫెక్ట్స్ దాంట్లో అంటే హీటింగ్ మెథడ్ హీటింగ్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి హీటింగ్ అప్లయన్సెస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనము తెలుసుకున్నాం హీటింగ్ అప్లయన్సెస్లో మనం దేని గురించి తెలుసుకున్నాం ఆటోమేటిక్గా మనకి ఐరన్ గురించి తెలుసుకున్నాము రూమ్ హీటర్ గురించి తెలుసుకున్నాము ఎయిర్ బ్లోవర్ గురించి తెలుసుకున్నాము ఎయిర్ డ్రయర్ గురించి తెలుసుకున్నాము అట్ ద సేమ్ టైం మనకి ఏంది మనం మామూలుగా వేరే డిఫరెంట్ అంటే ఐరన్ దాంట్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేది కూడా మనం తెలుసుకున్నాం కదా అలా అంటే ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ ఒకటి తెలుసుకున్నాము అట్ ద సేమ్ టైం హీటర్స్ గురించి కూడా మనము తెలుసుకున్నాము నెక్స్ట్ విల్ గో ఫర్ ద మనం ఆల్రెడీ చెప్పినట్టు హీటింగ్ దాంట్లో మళ్ళీ టూ టైప్స్ అని చెప్పుకున్నాం కదా ఒకటేమో నాన్ మోటరైజర్డ్ ఒకటేమో మోటరైజర్డ్ నాన్ మోటరైజర్డ్ ఏమో కెట్లు ఇవన్నీ నేర్చుకున్నాము వేరే మోటరైజర్డ్ దాంట్లో మనం ఏమేమి యూజ్ చేసుకున్నాము మనం ఆల్రెడీ ఎయిర్ డ్రయర్ వచ్చేసి ఇంకోటి ఎయిర్ బ్లోవర్ అనేది మనం తెలుసుకున్నాం నెక్స్ట్ విల్ గో ఫర్ ద మోటరైజర్ మోటరైజర్డ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటే మోటరైజ్డ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటే నథింగ్ బట్ మోటార్ యూజ్ చేసి మనం ఏమేమి యూజ్ చేసుకుంటాం అంటే ఏ మెటీరియల్ అంటే అంటే నథింగ్ ఏ అప్లయన్సెస్ దాంట్లో మనం మోటార్ ఉపయోగించుకుంటున్నాము ఓకే దాంట్లో మనం ఆల్రెడీ మన హీటింగ్ దాంట్లో కూడా మోటరైజర్ చెప్పినాం కాకపోతే అక్కడ ఏంటంటే హీటింగ్ మెటీరియల్ని యూజ్ మెయిన్గా బేసిక్గా మనం యూజ్ చేసుకుంది ఏంటి అంటే నథింగ్ బేసిక్గా మనం టాపిక్ మాట్లాడుకుంది హీటింగ్ ఎఫెక్ట్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఏంది దీంట్లో మనకి మోటరైజ్డ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ మోటరైజ్డ్ డొమెస్టిక్ అప్లయన్సెస్లో మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఒకసారి చూసుకుందాం అప్లికేషన్స్ నథింగ్ బట్ మనకు మామూలుగా అప్లికేషన్స్ తీసుకుంటే మోటరైజ్డ్ అప్లయన్సెస్ దాంట్లలో ఏ మోటార్స్ యూజ్ చేసుకుంటున్నాము అంటే ఈ మోటరైజ్డ్ అప్లయన్సెస్ ఏమేమి ఉన్నాయి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మిక్సర్ ఉంటుంది గ్రైండర్స్ ఉంటాయి ఓకే అట్ ద సేమ్ టైం మనకి ఏంది మిగతా వాటర్ పంప్స్ కానీ ఉంటాయి ఓకే వాటర్ పంప్స్ కూడా మనకు ఉంటాయి మోటరైజర్ కాబట్టి మోటరైజర్ అంటే మోటార్ ఏదే ఏ అప్లయన్స్ దాంట్లో మనము ఉపయోగించుకుంటున్నాం అనేది ఇక్కడ మనం అప్లికేషన్ దాంట్లో మనం తెలుసుకుంటామన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్లో వచ్చేసి మనం బేసికల్గా ఈ క్లాసిఫికేషన్ మన మోటరైజర్ దాంట్లో ఏంటి అంటే మామూలుగా ఏదంటే ఒక్కొక్క ఎక్విప్మెంట్ అంటే ఒక్కొక్క అప్లయన్సెస్తో ఒక్కొక్క టైప్ ఆఫ్ మోటార్ అనేది ఉపయోగించుకుంటాము ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒకటేమో ఇండక్షన్ మోటార్ ఉపయోగించుకుంటాము లేదా సింక్రనస్ మోటార్స్ అనేది ఉపయోగించుకుంటాము లేదంటే త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అనేవి ఉపయోగించుకుంటాము లేదా యూనివర్సల్ మోటార్ ఉపయోగించుకుంటాము లేదా మనం డీసీ మోటార్స్ కానీ డీసీ మోటార్ అనేది మనము ఉపయోగించుకుంటాం దాంట్లోనే మళ్ళీ రిపల్షన్ టైపు సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ ఇలా డిఫరెంట్ మోటార్స్ అనేది మనము ఉపయోగించుకుంటాము అంటే అకార్డింగ్ టు మనకు అప్లై చేసుకునే దాన్ని బట్టి అంటే అకార్డింగ్ టు మనకు కావాల్సిన రేటింగ్ దాన్ని బట్టి అంటే ఫస్ట్ మామూలుగా చిన్న మెటీరియల్ టైప్ అంటే చిన్న గ్రైండర్ తీసుకుని చిన్న మిక్సర్ తీసుకుంటే మనం ఏంది చిన్న మోటార్ ఉపయోగించుకుంటాం వేరే కొంచెం పెద్దది కావాలంటే మనం ఏంది కొంత మోటార్ అనేది దాని సైజ్ అనేది పెరుగుతుంది దాని రేటింగ్ అనేది కూడా మనకి పెరుగుతుంది ఓకే అలానే సీలింగ్ ఫ్యాన్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఆల్రెడీ మనం ఇళ్లలో ఎక్కడ యూజ్ చేసుకున్నా హౌస్ హోల్డ్ పర్పస్లలో మనం సీలింగ్ ఫ్యాన్స్ అనేది చూసింటాం ఎప్పుడు కూడా పైన ఉంటుంది దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే దాన్ని దేంతో తయారు చేసుకుంటాము దాంట్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి మామూలుగా సీలింగ్ ఫ్యాన్ తీసుకుంటే మనకేంది దాంట్లో టూ టైప్స్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి ఒకటేమో ఆక్సిలరీ వైండింగ్ ఉంటుంది ఇంకోటేమో మనకి పర్మనెంట్ వైండింగ్ ఉంటుంది ఓకే ఆక్సిలరీ అండ్ మనకి పర్మనెంట్ అంటే రెండు టూ టైప్స్ అనేది రన్నింగ్ వైండింగ్ అనేది ఉంటుంది ఆక్సిలరీ వైండింగ్ ఏమో స్టార్టింగ్ పర్పస్ కోసం కావాలి వేరే రన్నింగ్ వైండింగ్ ఏమో ఎప్పుడు రన్నింగ్ కోసం అంటే మోటార్ రన్ చే అంటే నథింగ్ బట్ ఫ్యాన్ తిరిగినంత సేపు పని చేయడాన్ని మనం రన్నింగ్ వైండింగ్ అని చెప్పేసి చెప్పడం దాంట్లో మళ్ళీ డిఫరెంట్గా అంటే దాంట్లో కనెక్షన్స్ ఎలా ఉంటాయి అట్ ద సేమ్ టైం దీంట్లో కెపాసిటర్ పని ఏంది కెపాసిటర్ ఏం చేస్తుంది ఆ కెపాసిటర్ ఒకవేళ ఉంటే ఏమవుతుంది ఉండకపోతే ఏమవుతుంది ఒకవేళ సపోజ్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఉంటే ఫాల్ట్స్ ఏంటి అంటే ఒక్కోసారి మనకి ఏంటంటే ఏమవుతుంది అంటే కరెంట్ ఉన్న అంటే నథింగ్ బట్ పవర్ ఉన్నా కూడా మనము ఎనర్జీ మన పవర్ ఉన్న స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ అనేది తిరగకుండా పోవడము లేదా తిరిగినా కూడా కావాల్సిన స్పీడ్ కంటే చాలా తక్కువ స్పీడ్కి తిరగడము లేదా తిరిగేటప్పుడు సౌండ్ రావడము ఇలాంటివి ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి మనం వేరే ఏమేమి సొల్యూషన్స్ యూజ్ చేసుకుంటున్నాము అనేది కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఫ్యాన్ మనం ఆల్రెడీ టేబుల్ ఫ్యాన్స్ గురించి విన్నాం దాంట్లో ఏంది ఒక కవర్ ఉంటుంది పైన దానిపైన గ్రిల్ ఉంటుంది అట్ ద సేమ్ టైం దాంట్లో
సేమ్ సీలింగ్ ఫ్యాన్ కాకపోతే టేబుల్ ఫ్యాన్ కొంత డిఫరెంట్ అనేది ఉంది. దాంట్లో మన నంబర్స్ చేంజింగ్ డైరెక్ట్ దానికే ఉంటుంది. ఓకే, మనకి వేరే మనకి సీలింగ్ ఫ్యాన్ తీసుకుంటే మనం వేరే రెగ్యులేటర్ మన స్విచ్ బోర్డ్ దగ్గర పెట్టుకుని అలా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వాల్ మౌంటెడ్ ఫ్యాన్. వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఇస్తే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనే క్లియర్ ఎగ్జాంపుల్. అంటే మనకి మామూలుగా హీటింగ్ అంటే కిచెన్లలో పెట్టుకుంటాం ఒక ఫ్యాన్ అనేది, పైన ఒక దగ్గర పెట్టేసి కిచెన్లో ఉన్న వేడి మొత్తాన్ని లేదా కిచెన్లో ఉన్న పొగ మొత్తాన్ని బయటికి పంపించడానికి ఒక ఫ్యాన్ అనేది యూజ్ చేస్తుంది, అది ఎగ్జాస్ట్ ఫ్యాన్ అని చెప్పేసి చెప్తుంది. దానికి ఎగ్జాంపుల్ వాల్ మౌంటెడ్ ఫ్యాన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది తీసుకోవచ్చు. పెడెస్ట్రియల్ ఫ్యాన్స్, పెడెస్ట్రియల్ ఫ్యాన్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కడైనా ఫంక్షన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ సేమ్. కాకపోతే టేబుల్ ఫ్యాన్ పెడెస్ట్రియల్ ఫ్యాన్స్ అంటే ఏంటంటే ఒక పెద్ద సైజు టేబుల్ ఫ్యాన్ ఎట్లా ఉంటే ఎట్లా ఉంటుందో సేమ్ ఆ టైప్ అన్నట్టు. అంటే మామూలుగా ఏంటంటే దాని స్టాండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. పెడెస్ట్రియల్ ఫ్యాన్స్ తీసుకుంటే మనకి దీనిలో స్టాండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఒక ఆ టైప్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ మిక్సర్ అండ్ గ్రైండర్. ఈ మిక్సర్లో గ్రైండర్లో ఏ విధమైన మోటార్స్ అనేది ఉపయోగిస్తాము, ఆ మోటార్స్ దేంతో తయారు చేసుకుంటాము, అట్ ది సేమ్ టైం దాంట్లో వచ్చే ఫాల్ట్స్ ఏంటి. అంటే అకార్డింగ్ తీసుకుంటే కొన్ని దాంట్లలో మనకి మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు ఒక సడన్గా స్విచ్ ఆఫ్ అవ్వడము, అంటే నథింగ్ బట్ మోటార్ అనేది ఓవర్లోడ్ అయిపోవడము. దీంట్లో ఉండే వేరే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఏంటి, నథింగ్ బట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఏంటి. అంటే ఓవర్లోడ్ వస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడానికి లేదా స్పీడ్ మెకానిజం రెగ్యులేటర్ ఇవన్నీ మనకి డిఫరెంట్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మోటార్స్ ఏది ఉపయోగించుకుంటాం అనేది కూడా మనము ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ ఎలక్ట్రిక్ పంప్ సెట్. ఈ పంప్ సెట్లలో మనం డిఫరెంట్ మనకి జెట్ పంప్స్ అనేవి ఉంటాయి, సబ్ ఇమర్సిబుల్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. అంటే మనకు మామూలుగా పంప్స్ కానీ దీనిలో సబ్ ఇమర్సిబుల్ ఇవన్నీ డిఫరెంట్ పంప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వాటర్ని కింద అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ని మనం ఏం చేస్తాము పైకి తోడడానికి, అంటే నాకు పైకి తీసుకురావడానికి మనం ఇక్కడ పంప్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఆ పంప్స్లలో దాంట్లో మోటార్స్ ఏ టైప్ ఆఫ్ మోటార్స్ ఉపయోగిస్తున్నాము, అట్ ద సేమ్ టైం ఇమ్మర్సిబుల్ అని చెప్పేసి ఉంటాయి, సబ్ ఇమ్మర్సిబుల్ అనేది ఉంటాయి కొన్ని. అంటే నతి బట్టి కొన్ని ఏంటంటే వాటర్లోనే ఉండే పంప్స్ కూడా మనకు ఉంటాయి, దాంట్లలో కూడా మనము కొన్ని మోటార్స్ అనేది ఉపయోగిస్తుంటాము. ఓకే, అట్ ద సేమ్ టైం ఆ వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే మామూలుగా చిన్న కింద ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ని ఒక కొన్ని ఫీట్స్ పైన తీసుకెళ్లాలంటే ఎలా వర్క్ చేయాలి అనేది కూడా మనం ఒక ఇక్కడ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ పంప్ సెట్ దాంట్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్. ఇప్పుడు బేసికల్గా మనం ఇళ్ళలో యూజ్ చేసుకునే మిషన్స్ దాంట్లో వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది. అంటే వాషింగ్ మిషన్ జస్ట్ ఫర్ ఇంతకుముందు ప్రీవియస్గా మనం తీసుకుంటే పాతకాలం అంటే నథింగ్ బట్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే వాషింగ్ మిషన్ జస్ట్ ఏం చేస్తుంది బట్టలు వేసేసి దాంట్లో ఇది చేయడము, అంటే నథింగ్ బట్ క్లోత్స్ వేసేసి దానికి సరిపడే డిటర్జెంట్ ఇది చేస్తే ఆన్ చేస్తే ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం ఉండదు. వేరే నవేడైస్ ఎలా వచ్చింది అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ అంటే దానికి కావాల్సిన వాటర్ దానికి కావాల్సిన డిటర్జెంట్ ఓకే ఎంత కావాలో అంతే తీసుకొని అట్ ద సేమ్ టైం దానికి సెట్ అంటే ఎంత ఒక టైమర్ ఒకటి సెట్ చేసుకుంటే దాని ప్రకారం చేంజ్ అవుతూ అంటే దాని ప్రకారం అది వాష్ చేస్తూ ఉంటుంది. దానికి కావాల్సిన వాటర్ కూడా అదే తీసుకుంటుంది. ఎప్పుడైతే వాష్ అయిపోతుందో ఆటోమేటిక్గా మళ్ళీ అదే కొంత ఆరబెట్టి కూడా మనకి ఇచ్చే టైప్ కూడా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి వాక్యూమ్ క్లీనర్ మనం ఆల్రెడీ వినేటాం. ఎక్కడ అంటే మనం ఎక్కడైనా చెత్త తీసేయడానికి అంటే దుమ్ము ధూళి ఇవన్నీ తీసేయడానికి మనం యూజ్ చేస్తాం. ఈ వాక్యూమ్ క్లీనర్లో ఎలా ఉంటుందంటే ఎయిర్ అనేది అంటే నథింగ్ బట్ దాని ఒక వాక్యూమ్ క్లీనర్ ఒక బాక్స్లో ఏమైతే ఒక బ్లోవర్ అనేది పెట్టేసినప్పుడు ఆటోమేటిక్ అంటే రివర్స్ బ్లోవర్ రివర్స్గా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే అక్కడ లోపల ఉన్న ఫ్యాన్ మోటార్ అనేది తిరుగుతుందో ఆటోమేటిక్గా బయట మనకి ఏమవుతుంది వాక్యూమ్ అనేది క్రియేట్ అయ్యి అక్కడ బయట ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ అనేది మనకి వాక్యూమ్ క్లీనర్లో ఉండే బాక్స్లో వెళ్ళిపోతుంది. అక్కడ ఏమైతుంది ఆ ఎయిర్ అనేది ఫిల్టర్ అయిపోయి అక్కడ మధ్యలో ఒక ఫిల్టర్ ఉండడం వల్ల ఆ ఫిల్టర్ ఏం చేస్తుంది ఆ ఫిల్టర్ అనేది మిగతా ఏదైతే దుమ్ము ఏదైతే చెత్త ఉందో అది పట్టుకోవడం వల్ల అంటే నథింగ్ అది క్యారీ చేస్తుంది, మిగతా ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. అది మనకి యూజ్ చేసుకుంటాం మనం వాక్యూమ్ క్లీనర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ కూలర్. ప్రతి ఇంట్లో ఉండేది ఎయిర్ కూలర్. ఈ ఎయిర్ కూలర్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఏంది ఆసిలేటింగ్ స్విచ్చెస్ యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మామూలుగా ఏంది ఆసిలేటింగ్ డిఫరెంట్ టైప్స్ అంటే మామూలుగా వచ్చినాయి ఎయిర్ కూలర్స్. బట్ రేటింగ్ దాంట్లో ఒక్కొక్క రేటింగ్ ఒక్కొక్క దానికి కొన్ని దాంట్లో మనకి ఏంటంటే అసెంబ్లీవి కూడా దొరుకుతాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ కంపెనీ తీసుకోవచ్చు లేదా అసెంబ్లీవి కూడా మనకి బయట దొరుకుతాయి. ఆ డిఫరెంట్ తీసుకుంటున్నప్పుడు పాతకాలం ఎయిర్ కూలర్ ఎలా ఉంటుండే అంటే దాంట్లో ఉండే పంప్ ఏ పంప్ యూజ్ చేస్తాం, ఏ మోటార్ ఉపయోగించుకుంటాము, ఆ పంప్ ఎలా వర్క్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఆ మోటార్ ఎలా వర్క్ చేస్తుంది,
ఓకే దానికి కనెక్షన్స్ ఏంటి, ఒకవేళ దీంట్లో ఏమైనా ఫాల్ట్ వచ్చిందంటే ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఎయిర్ కూలర్లో కూడా తెలుసుకుంటాం. సో మన బేసికల్గా మనకి థర్డ్ చాప్టర్ వచ్చేసి మోటరైజ్డ్ డొమెస్టిక్ అప్లయన్సెస్లో మోటార్ ఏ ఏ మెషిన్స్లలో ఉపయోగించుకుంటున్నామో అట్ ద సేమ్ టైం ఆ మోటార్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని క్లియర్ చేయడం ఎలా అనేది కూడా మనము తెలుసుకుంటాం అన్నమాట. ఓకే ఇది మనకి బేసికల్గా మోటరైజ్డ్ అప్లయన్సెస్. సో ఫస్ట్ విల్ గో ఫర్ ద అప్లికేషన్స్ తీసుకుంటే, అప్లికేషన్స్ తీసుకుంటే మామూలుగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి అప్లికేషన్స్. ఈ మోటరైజ్డ్ అప్లికేషన్ దాంట్లో మనకు యూజ్ చేసేది ఫస్ట్ ఏంది, మామూలుగా తీసుకుంటే ఫ్యాన్స్. ఓకే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ అంటే సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ ఇవన్నీ మనకి మోటరైజ్డ్ అప్లికేషన్స్ దాంట్లోనే వస్తుంది. సో ఫ్యాన్స్ కానీ, బ్లోవర్స్ కానీ, పంప్స్ కానీ, ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది, వాక్యూమ్ క్లీనర్, ఇప్పుడే అడ్వాన్స్డ్గా ఆలోచించుకుంటే ఇప్పుడు బైక్స్ కూడా వచ్చేసినాయి. మోటార్స్ అంటే మోటరైజ్డ్ అప్లయన్సెస్ అంటే ఈ డొమెస్టిక్ కాబట్టి ఇంట్లో చెప్పుకుంటాము, కాకపోతే మోటరైజ్డ్ మామూలు మోటార్ డొమెస్టిక్ కాకుండా మామూలు మోటరైజ్డ్ తీసుకుంటే మనకి వెహికల్స్ కూడా వచ్చేసినాయి. ఓకే ఎగ్జాంపుల్ ఇదైతే ఏంది మనకి మామూలు డొమెస్టిక్ అని చెప్పుకున్నా, వాక్యూమ్ క్లీనర్స్, ఎయిర్ కూలర్స్, ఓకే ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే నెక్స్ట్ విల్ గో ఫర్ ద క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే నథింగ్ బట్ మోటార్స్ తీసుకున్నప్పుడు ఆ మోటార్లో ఏమేమి క్లాసిఫికేషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ కూడా ఉంటాయి కదా, ఆ క్లాసిఫికేషన్ ఏంది కూడా ఒకసారి చూసుకుందాం. ఓకే క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్లో మామూలుగా మోటార్స్ తీసుకుంటే అంటే మోటార్స్లోనే మనం డిఫరెంట్గా త్రీ టైప్స్ అనేది చూస్ చేసుకుంటాం అన్నమాట చాలా వరకు. ఓకే కమ్యూటేటర్ మోటార్స్, ఇండక్షన్ మోటార్స్, సింక్రనస్ మోటార్స్, సింక్రనస్ మోటార్స్. కమ్యూటేటర్ మోటార్ వచ్చేసి మనకి మామూలుగా డీసీ మోటార్స్ ఇవి. ఓకే నెక్స్ట్ వేరే అంటే కమ్యూటేటర్ ఉపయోగించుకుంటున్నాం కదా అక్కడ అనేది మనం ఆల్రెడీ కమ్యూటేటర్ గురించి ఆల్రెడీ డీసీ మిషన్స్లో పేపర్ వన్లో తెలుసుకున్నాము, దాంట్లో కూడా తెలుసుకోవచ్చు. సేమ్ టైం ఇండక్షన్ మోటార్ కూడా మనము ఆల్రెడీ పేపర్ వన్లోనే 6th చాప్టర్ వచ్చేసింది. అండ్ సింక్రనస్ మోటార్స్ నథింగ్ బట్ ఆల్టర్నేటర్స్ అన్నట్టు తీసుకుంటే ఆల్టర్నేటర్ జనరేటర్ అనుకుంటే ఆల్టర్నేటర్, వేరే మోటార్ అంటే మోటార్, ఇది కూడా మనం ఆల్రెడీ పేపర్ వన్లో తెలుసుకున్నాము. ఓకే మామూలుగా దీనిలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఎగ్జాంపుల్గా తీసుకుంటే దీనిలలో రిపల్షన్, యూనివర్సల్ అండ్ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే రిపల్షన్, యూనివర్సల్ అండ్ డీసీ మోటార్. దీంట్లో సింగిల్ ఫేజ్ ఉంటుంది, త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి. ఓకే సింగిల్ ఫేజ్ అండ్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సేమ్ దీంట్లో కూడా మనకి ఏంది సింగిల్ ఫేజ్ ఉంటుంది, త్రీ ఫేజ్ ఉంటుంది. సింగిల్ ఫేజ్ ఉంటుంది, త్రీ ఫేజ్ ఉంటుంది. ఈ మామూలుగా మనకి ఏంది సింగిల్ ఫేజ్ తీసుకుంటే సింగిల్ ఫేజ్లో మనకి ఏంది డిఫరెంట్ డిఫరెంట్ మోటార్స్ ఉంటాయి, కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్, స్టార్ట్ అండ్ రన్, స్ప్లిట్ ఫేజ్, కెపాసిటర్ స్టార్ట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోటార్స్ అనేవి ఉంటాయి. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి సింక్రనస్ మోటార్స్లో మనం ఆల్రెడీ త్రీ సింగిల్ ఫేజ్ అండ్ త్రీ ఫేజ్ తీసుకున్నాం. దీంట్లో పర్మనెంట్ మ్యాగ్నెట్, దీంట్లో త్రీ ఫేజ్ తీసుకుంటే రిలక్టెన్స్, పర్మనెంట్ మ్యాగ్నెట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్
మోటార్స్ అనేటివి ఉంటాయి. ఇది మనకి బేసికల్ క్లాసిఫికేషన్ తీసుకుంటే, బేసికల్ క్లాసిఫికేషన్ డొమెస్టిక్ అప్లయన్సెస్ యూజ్ చేసుకుంటే ఇవి ఉంటాయి అన్నమాట. ఓకే, క్లాసిఫికేషన్ అనేది మోటార్స్, మోటార్స్ మెయిన్ బేసికల్గా త్రీ టైప్స్ అనేది, కమ్యూటేటర్ మోటార్, ఇండక్షన్ మోటార్, సింక్రస్ మోటార్. కమ్యూటేటర్ మోటార్లో ఏంది, రిపల్షన్ టైప్ ఉంటుంది, యూనివర్సల్ మోటార్ ఉంటుంది, డీసీ మోటార్ ఉంటుంది. వేరే అంటే కమ్యూటేటర్ ఎక్కడైతే ఉపయోగించుకుంటామో, ఎక్కడెక్కడ ఉపయోగించుకుంటామో అక్కడ అది మన కమ్యూటేటర్ మోటార్స్. వేరే ఇండక్షన్ మోటార్ సింగిల్ మన కమ్యూటేటర్ ఉపయోగించిన దగ్గర మొత్తము మనం ఇండక్షన్ మోటార్ లేదా సింక్రస్ మోటార్స్ అనేది ఉపయోగించాం. ఇండక్షన్ మోటార్ సింక్రస్ మోటార్ తేడా ఏంటంటే, ఇండక్షన్ మోటార్ వచ్చేసి మన డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్స్ వస్తుంది, వేరే సింక్రస్ మోటార్ వచ్చేసి ఒకటే స్పీడ్ వస్తుంది, ఒకటే స్పీడ్ వస్తుంది. అంటే స్పీడ్ అనేది తగ్గించలేము, స్పీడ్ అనేది పెంచలేము. సో సింక్రస్ మోటార్ ఇది కాన్స్టెంట్ స్పీడ్ మోటార్, కాన్స్టెంట్ స్పీడ్ మోటార్స్. ఈ కాన్స్టెంట్ స్పీడ్ కావాల్సినప్పుడు ఈ మోటార్స్ అనేది ఉపయోగిస్తాం. వేరే మనకు వేరియబుల్ స్పీడ్స్ కావాలనుకున్నప్పుడు మాత్రం మనం ఈ డిఫరెంట్ ఇండక్షన్ మోటార్స్ అనేది ఉపయోగించుకుంటాము. ఓకే, ఇది క్లాసిఫికేషన్.